కోట్లు ప్రతి జిల్లాలో ఖర్చు పెట్టి మొత్తం 637 కోట్లు ఖర్చు పెట్టి అన్ని పాఠశాలల్లో మేజర్గా ఉన్న సమస్యల్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వాటిని పరిష్కరించింది. మొన్న అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీని ఒక యూనిట్గా తీసుకొని సుమారు 20 నుంచి 25 ఎకరాలలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని ఏర్పాటు చేసే ఒక కాంప్లెక్స్ని ఏర్పాటు చేద్దామని, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్లో ఈనాడు ఏవైతే గత ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పిందో, మేము ఇన్ని గురుకులాలు పెట్టాం, అన్ని గురుకులాలు పెట్టాం, ఇంత ఖర్చు పెడుతున్నాం, అంత ఖర్చు పెడుతున్నామని, ఆ పెట్టిన గురుకులాలు టీచర్స్ విషయంలో రెగ్యులర్ టీచర్స్ ఉండరు, బిల్డింగులు చూస్తే మొత్తం వర్షం కురిచే ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు జేబులు నింపుకునే కార్యక్రమంతో పాటు పనికి రాని అనేక బిల్డింగుల్ని గత ప్రభుత్వం వాటిలో నిర్వహిస్తుంటే ఈనాడు గ్రౌండ్కు పోతుంటే అది కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మేము విజిట్ చేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టించే ప్రధానమైన ఉద్దేశం ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు పైగా ఖర్చు అవుతుంది ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడానికి. అయినా విద్య పట్ల వైద్యం పట్ల ఈ ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఏసి ఆల్ కమ్యూనిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ ఒకే పేజీలో అంటే ఒకే ప్లాట్ఫామ్ మీద ఉండే విధంగా ఈ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా కట్టించబోతుంది. ఈ ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో ఉంటే, ఈ ప్రభుత్వం ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన ఈ ధ్వంసాన్నంతటినీ సరిదిద్దుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా 2 కళ్ళలా నడుపుకుంటూ పోతుంటే ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తయితే అప్పుడే మా మీద నిందలు అపనిందలు అనేక రకమైన హేళనలు అనేక రకమైన భాష, అంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరుని ఏది జీర్ణించుకోలేక ఈ ప్రభుత్వం మీద ఏ రకంగా అవాక్కులు చవాక్కులు ఆనాటి మంత్రులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు వస్తారు ఎప్పుడో ఒక్కసారి అట్లా చీల్చి చెండాడుతా అంటాడు, మళ్ళీ 6 నెలలో 9 నెలల దాకా మళ్ళీ ఎవరికి కనబడరు. మీరు ప్రత్యక్షంగా ఈనాడు చూస్తున్నారు మీడియా మిత్రులే, ఎప్పటి నుంచో మీ సమస్య ఉంది, ఇళ్ల స్థలాల సమస్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్పాం. రాబోయే కొద్ది రోజుల్లో మొదటి విడతగా న్యాయస్థానం నుంచి ఏదైతే క్లియర్ అయి వచ్చిందో ఆ జవహర్ సొసైటీకి సంబంధించిన సుమారు 72 ఎకరాలని ఒక మంచి ఫంక్షన్ ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 1000కి పైగా ఉన్న సీనియర్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలకి ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లోనే ఇచ్చుకోబోతుంది. ఆనాడు మీరు అన్నారు, ఎప్పుడన్నా మీడియా మిత్రుల్ని కూర్చోబెట్టుకొని ఆనాటి పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు ఉంటే ఇట్లా చిటికలు చూపించేది, ఆ చిటికల్లో ఏ ఒక్క చిటిక సౌండ్ కూడా మీకు వినపడిందని నేను అనుకోవటంలా. ఈ ప్రభుత్వం ఎప్పుడు చిటికలేసి చూపించదు, మాటలు ఎక్కువ చెప్పదు, చెప్పింది కూడా సరిగ్గా చేసుకోరదు అని వాళ్ళు చెప్తారు, కానీ ఎక్కువ చేస్తాం తక్కువ మాట్లాడుద్ది ఈ ప్రభుత్వం. అది ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటు, అది ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధత అని మనస్ఫూర్తిగా నా మీడియా మిత్రులందరికీ తెలుపుతూ, చాలా రోజులైంది మీ అందరితో కూడా మాట్లాడి